Hi friends, welcome to my channel, PRASANNA’S Kitchen. Mirandela ela unnaru. Nenaithe chaala chaala baagunnanu. Nenu ippude YouTube lo kottaga oka channel open chesanu. Cooking channel. Cooking channel ante uttu cooking gurinchi kaadu, chinna chinna beauty tips kuda untayi. Inka cheppalante nenu first recipe post cheyabothunnanu. Chaala chaala healthy aina laddu, malai laddu. Chinna pillalakaithe chaala healthy. Tappakunda try cheyandi. Okay, now we are going to make a recipe. Let's start my recipe. Malai laddu. Andulo 1 liter thick full creamy milk add chesukovali. Andu sugar vese clip miss ayindi. Continuous ga 30 seconds ko sari ala kalputune undali. Nizanga idi chaala chaala healthy aina laddu andi. Meeru kuda tappakunda try cheyandi. ఇప్పుడు అందులో ఒక రెండు చిటికెళ్ళు నిమ్మ ఉప్పు వేసుకోవాలండి. కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి, దగ్గర పడింది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. రెండు స్పూన్ల నెయ్యి చక్కగా కలుపుకోవాలండి. కొంచెం కూడా అక్కడక్కడ అట్లా ఉండిపోకుండా. ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్, కలుపుకొని ఉండాలి. ఎందుకంటే అడగంట వస్తుందండి. కొంచెం ఒక 5 నిమిషాలు కలిపేసి కొంచెం అది డ్రై అయిన తర్వాత, ఎక్కువ డ్రై చేస్తే మళ్ళీ లడ్డు గట్టిగా అయిపోతుందండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయికి ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలండి, పూర్తిగా కొంచెం డ్రై అయ్యేంత వరకు. ఇది మామూలుగా అయితే ఒక 6 అవర్స్ అలా పెట్టాలండి, అప్పుడే లడ్డూలు చుట్టుకోవడానికి బాగుంటుంది. ఒక అర చేయికి కొంచెం నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా అలా మిక్చర్ తీసుకుంటూ ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారా, నేను ఎలా చూపిస్తున్నానో అలా ట్రై చేయండి. గట్టిగా నొక్కకూడదండి, లడ్డు విరిగిపోతుంది. ఇలా అన్ని లడ్డూలు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. చూసారా, చాలా చాలా బాగుంటాయండి, చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ. పిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు నిజంగా చిన్న పిల్లలకి ఎదిగే పిల్లలకి అయితే చాలా చాలా హెల్దీ అండి. మీరు తప్పకుండా లాస్ట్లో పిస్తాతో గార్నిష్ చేశానండి నేను. మీకు ఇష్టం ఏదైనా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. సో మా టేస్టీ టేస్టీ హెల్దీ అయిన లడ్డూలు రెడీ. మై subscribe my channel. Thank you.